వైసీపీ పాలనలో మంచినీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయేమో గాని మద్యం దొరకని గ్రామాలు లేవని నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి ఆరోపించారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి దశల వారీగా మద్యాన్ని గ్రామ గ్రామానికి విస్తరిస్తుండడం సిగ్గుచెట్టన్నారు. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నా బెల్ట్ షాపులు మాత్రం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే నాసిరకం మద్యం వలన చిన్న వయసులోనే కుటుంబ సభ్యులను కోల్పోయి పేద కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా సీఎం మాట తప్పరు, మడమ తిప్పరు అని గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకులు మద్యం నిషేధం చేస్తానని చెప్పి చేయకుండా జగన్ మాట తప్పలేదా అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం మద్యం నిషేధం సంగతి దేవుడెరుగు, కనీసం బెల్టు షాపులైనా నిర్మూలించాలని తెలుగుదేశం పార్టీ తరపున ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలోనూ, ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలోనూ, తెలుగుదేశం ప్రభుత్వంలో ఊరు వాడ గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు ఉన్నాయని, మద్యం ఎదురులై పారుతుందని, తనకు రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన ఆదాయం కంటే ప్రజల సంక్షేమం ముఖ్యమని, కావాలని నేను అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, పాదయాత్ర సందర్భంగా చెప్పడం జరిగింది, ప్రతిపక్ష నాయకులుగా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్య నిషేధం చేయడం మాని దశల వారీగా మద్యాన్ని గ్రామ గ్రామానికి విస్తరించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. గతంలో గ్రామంలో ఏదో ఒక మూల కొన్ని గ్రామాల బెల్ట్ షాప్ ఉంటే, ఈరోజు ఊరు వాడ బెల్ట్ షాపులు ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొత్తగా మొబైల్ బెల్ట్ షాపులు కూడా పుట్టుకు రావడం జరిగింది. మనం ఏదైనా ఆహారం తినాలనుకుంటే ఆర్డర్ ఇస్తే కొన్ని సంస్థలు తీసుకొచ్చి రోజు ఆహారాన్ని డోర్ డెలివరీ ఇస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఫోన్ చేస్తే మద్య సీసాలు కూడా డోర్ డెలివరీ చేసే అవకాశం కల్పించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల చేతిలో మద్యం దుకాణాలు ఉంటే వారు లాభాపేక్షతో, అదేవిధంగా విక్రయాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో బెల్ట్ షాపును ప్రోత్సహిస్తారు కాబట్టి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించాలనుకుంటుందని చెప్పి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న మద్యం దుకాణాలను కూడా రద్దు చేసి అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మంచినీళ్లు లేని గ్రామాలు ఉన్నాయేమో కానీ మద్యం దొరకని గ్రామాలంటూ ఎక్కడా లేవు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది నిజమై ఉంటే, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మద్యం దుకాణాలు ఉంటే బెల్ట్ షాప్ నిర్వహిస్తారు కాబట్టి నేను ఈరోజు ప్రభుత్వ అద్దంలో మద్యం షాపులు పెట్టానని చెప్పేది వాస్తవం అయితే, ఈరోజు ఊరు వాడ బెల్ట్ షాప్ ఉన్నా దానికి ఎవరు బాధ్యత వస్తారు? ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా? ప్రభుత్వం బాధ్యత వస్తుందా? అధికార పార్టీ బాధ్యత వస్తుందా? ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపుల నుంచి బెల్ట్ షాపులకు మద్యం పోతుందంటే దీనిలో ఎవరు బాధ్యత వస్తున్నారు? సంబంధిత ఎక్సైజ్ అధికారులు ఏం చేస్తున్నారు, లేదంటే ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు. అంటే దీనికి కారణం, ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ నాయకుల ప్రబలంతోనే, వైసీపీ నాయకుల ప్రోత్సాహంతోనే ఈరోజు మద్యం షాపులు ఊరు వాడా కూడా వేలుస్తున్న పరిస్థితులు వాస్తవము. దీన్ని ఎక్కడ కూడా అరికట్టే ప్రయత్నాలు ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో పెద్దలు కానీ చేయడం లేదు. ఈరోజు ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి నాసిరకం మద్యం వల్ల ఆ నాసిరకం మద్యం తాగి ఈరోజు అనేక కుటుంబాల్లో విషాదాలు నెలకొంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ నాసిరకం మద్యం తాగిన తర్వాత చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది రాష్ట్రంలో ఈ నా ప్రభుత్వం సరఫరా చేసే నాసిరకం మద్యం తాగి చనిపోయిన ఘటనలు ఈరోజు మనం రోజు పత్రికలో చూస్తున్నాం. దానివల్ల ఈరోజు చిన్న వయసులోనే ఆ కుటుంబ సభ్యులు కోల్పోయి అనేక పేద కుటుంబాలన్నీ కూడా ఈరోజు అనాథలుగా మిగిలిపోయిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మాట్లాడితే వైసీపీ నాయకులు మా ముఖ్యమంత్రి గారు మాట తప్పరు, మడమ తిప్పరు అంటున్నారు. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని అంశాలు కూడా పూర్తి చేశామంటున్నారు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మద్య నిషేధం విషయంలో మీరు ఎందుకు మాట తప్పారని చెప్పి సందర్భంగా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 ఏళ్ళు అయిపోయింది,
ఇంకా 3-4 నెలల్లో మళ్ళా ఎన్నిక జరిగే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీల ప్రధాన హామీ అయినటువంటి మధ్య నిషేధాన్ని హామీని తొక్కలో తొక్కి ఈ రాష్ట్రంలో ఉండే ఆడపడుచులందరికీ కూడా అన్యాయం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇప్పటికైనా ప్రభుత్వం బెల్ట్ షాపుల్ని నిర్మూలించాలి. అదేవిధంగా వెచ్చనివిడిగా ఉన్నటువంటి బెల్ట్ షాపులు అరికట్టడంతో పాటు నాశనకం మద్యానికి బదులు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ప్రాణాలతో చలకాటాలు ఆడొద్దని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.